హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలో జరిగిన అతిపెద్ద వింత సంఘటన అందులోనూ అది బ్రహ్మంగారి చేత చెప్పబడిన సంఘటన గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో ఎన్నో వింతలు చూస్తున్నాం కానీ ఏది కూడా మనం మన కళ్ళతోనే చూడలేము కానీ ప్రతి వార్త మనకు ఏదో రకంగా మనల్ని చేరుతూనే ఉంటుంది అందులోని బ్రహ్మంగారు చెప్పిన వింతల్లో ప్రతి ఒక్కటి ఎక్కడోక దగ్గర జరుగుతూనే ఉంటుంది దాన్ని మనం పేపర్లోనూ లేదంటే వార్తల్లోనూ చూసి తెలుసుకుంటూనే ఉన్నాం అలాంటి మరొక వార్తను మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఇక మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక ఈ వీడియోని ఇంకా లైక్ చేసి ఉండకపోతే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాంటి విషయాలను నమ్మితే మాత్రం మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మనం ఈ వీడియోలు చూడబోయే సంఘటన వచ్చేసి మూడు కళ్ళతో జన్మించిన శిశువు మీరు విన్నది నిజమేనండి ఒక శిశువు పుట్టుకతోనే మూడు కళ్ళతో జన్మించడం జరిగింది మూడు కళ్లతో బాబు జననం శ్రీ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజమైంది ఇందులో ఒక బాబు మూడు కళ్ళతో కనిపిస్తున్నాడు శివుడికి మూడో కన్ను ఎక్కడైతే ఉందో అదే నుదుటిపై ఈ బుడ్డోడికి కూడా మూడో కన్ను కనిపిస్తోంది అది కూడా నిజమైన దానిలా కనపడుతోంది అలా జన్మించిన ఈ అబ్బాయిని అందరూ మిరకిల్ బేబీ అని పిలుస్తున్నారు ఇలాంటి ఒక మనిషి జన్మిస్తాడని బ్రహ్మంగారు ముందే చెప్పారు ఇక అసలు విషయం ఏంటంటే ఆ బుడ్డోడికి అందరిలాగా రెండు కళ్ళు కాకుండా మూడో కన్ను వచ్చింది అది ఆ బుడ్డోడికి అలా రావడం ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి ఆ బాబుని ప్రతి ఒక్కరూ ఆ పరమేశ్వరుడి సమానంగా చూడడం మొదలుపెట్టారు ఈ బాబు జననం కూడా స్వయంగా మన భారతదేశంలోనే జరగటం ఇంకా గమ్మత్తైన విషయం ఆ అబ్బాయి జననం కూడా ఎంతో ఆసక్తికరమైంది ఇలాంటి విషయాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవడం ముఖ్యం ఇలాంటి అబ్బాయి జననం ప్రపంచానికే ఆశ్చర్యం ఇలాంటి ఎన్నో వింత సంఘటనలను బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎప్పుడో లిఖించిన విషయం మనందరికీ తెలిసిందే కానీ జరుగుతున్నప్పుడు మనలో కలిగే ఆసక్తి అంతా ఇంత కాదండి వాటి గురించి తెలుసుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు ఇలాంటి సంఘటనలు యుగాంతానికి సంకేతాలని కొందరి భావన దానిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓం నమశివాయ్ అని కామెంట్ కూడా చేయండి